సహజంగా ఆ చక్రంలో ఉన్నవాడు ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ గుణంలో ఉన్నవారు ఆ పరిణామ క్రమంలో ఉన్నవారు దాటుకుని పోతూనే ఉన్నవారు కానీ అక్కడ దాటుకుని పోతుండడం వేరే అక్కడే చిక్కుకుపోవడం వేరే ఎవరైతే అక్కడ చిక్కుకుపోతారో అలాంటి వాళ్ళని చక్ర వ్యూహంలో చిక్కు పద్మ వ్యూహంలో అంటే ఆ పద్మ వ్యూహంలో చిక్కుకునే అభిమన్యుడు లాంటి వాడు అంటే ఎన్నో జన్మలు ఆ పండితను చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు కానీ వేదాంతానికి ఎగరలేదు వేదాంత మూర్ఖులు వేదాంతం చెప్తూనే చెప్తూనే జీవితవంతం చెప్తూనే ఉంటారు కానీ యోగానికి ఎగరలేదు యోగమూర్ఖులు ఆ ఎప్పుడు సేపు ముక్కుముసిని కూర్చుంటారే కానీ దివ్య దృష్టిని ఉత్తేజింపజేయరు వాళ్ళు యోగ మూర్ఖులు విశుద్ధ చక్రంలో ఆ చక్రంలో చిక్కుపోయిన వాళ్ళు అలాగే నాస్తికులు మూలాధార చక్రం వాళ్ళు ఆస్తికులు స్వాదిష్టాన చక్రం వాళ్ళు పండితులు మణిపూరక చక్రం వాళ్ళు వేదాంతులు అనాథ చక్రం వాళ్ళు యోగులు విశుద్ధ చక్రం వాళ్ళు జ్ఞానులు ఆజ్ఞా చక్రం వాళ్ళు సహస్రము చక్రము కాదు ఏడు స్థితులు ఉన్నాయి షట్ చక్రాలు ఉన్నాయి సహస్రం చక్రం అనబడదు ఎందుకంటే మళ్ళీ అక్కడ చేరిన తర్వాత తిరిగి రాము ఎక్కడ చేరినో తిరిగి మళ్ళీ జన్మం ఇస్తుతామో దాని పేరు చక్రం ఏ చక్రంలో మనం పరిభ్రమిస్తుంటాము నిరంతరంగా చిక్కుకుపోతామో అది చక్రం అనబడుతుంది కనుక ఉన్నవి ఆరు చక్రాలు ఏడవది సహస్రం చక్రం అనబడుతుంది అంటే ఎందుకంటే విజ్ఞానం వచ్చిన తర్వాత అక్కడ ఎవరు పోడు విజ్ఞానం అనంతంగా సాగిపోతూనే ఉంటుంది క్రమబద్ధంగా సాగిపోతూనే ఉంటుంది చిక్కుకుపోవడం అనేది అజ్ఞాచక్రంలో సంభవం మరి విశుద్ధ చక్రం మిగతా మిగతా అన్ని చక్రాల్లో సంభవం ఈ యొక్క క్రమాన్ని తెలుసుకోవడమే ఆత్మవిజ్ఞానము అంటాము గుర్తుంచుకోండి నాస్తికులు మూలాధార చక్రాన్ని తెలుసు అంటే మూలము ప్లస్ ఆధారము ఈజ్ మూలాధారం అంటే వాళ్ళు ఏమంటారు మాకు ఆధారం చూపించాలయా మా కంటికి చూపించవయ్యా అంటారన్నమాట కనుకనే సత్యసాయిబాబా లాంటి వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళందరూ నాస్తికుల్ని ఆస్తికులుగా మారుస్తుంటారు చూపించి వారి మహిమలు చూపించి నాస్తిక ప్రపంచాన్ని ఆస్తికంగా మారుస్తుంటారు మరి ఈ మూలాధార చక్ర ప్రవీణులు చక్రవర్తులు మరి సత్యసాయిబాబా లాంటి వాళ్ళు అక్కడ ప్రజలను మహిమాన్వితులుగా చేస్తున్నారు అక్కడ వాళ్ళ కార్యక్రమం ఉంది తర్వాత ఆస్తికులు పండితులుగా మారాలి అంటే ఇంకా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి ఫస్ట్ తమ మూల గ్రంథాలను చదవాలి తర్వాత ఇతరుల మూల గ్రంథాలను చదవాలి అలాగా పాండిత్యం సంపాదించుకుంటూ మరి వేదాంతం తెలుసుకుంటూ అంటే ఆత్మజ్ఞానం యొక్క రూపం తెలుసుకుంటూ ఆ తర్వాత మనస్సుని నిశ్చలం చేసుకుంటూ ధ్యానం చేస్తూ వివక్ష తెలుసుకుంటూ వివక్ష చూని ఉపయోగించుకుని రీసెర్చ్ చేస్తూ ఆత్మలో విహరిస్తూ ఆత్మలో రీసెర్చ్ చేస్తుంటే ఆత్మవిజ్ఞానిగా మొదలవుతారు అది అనంతమైన యాత్ర సుఖమైన యాత్ర అది అంతిమ యాత్ర ఆత్మవిజ్ఞానిగా విహరించడమే సృష్టిలో అది అంతిమ యాత్ర మూలాధార చక్రంలో విహరించే యాత్ర అది అంతము యాత్ర ఇలాగే మూలధార చక్రంలో చనిపోయిన వాళ్ళు అంటే నాస్తికంగా చనిపోయిన వాళ్ళు మళ్లీ పుట్టాల్సిందే కేవలం ఆస్తికంగా ఉన్నవారు మళ్లీ పుట్టాల్సిందే ఆస్తికంలో కూడా ఆస్తిక మూర్ఖులు ఉన్నారు అంటే మేం చెప్పిందే కరెక్ట్ తిరుపతి వెంకన్నే కరెక్ట్ మక్కాల్లోనే పుట్టాలి మక్కాలోనే చావాలి జీసస్ ఒక్కడే మరి దేవుని కుమారుడు వీళ్ళంతా ఆస్తిక మూర్ఖులు ఆస్తికత మంచిది ఆస్తికత మూర్ఖత మంచిది కాదు అలాగే పండితులు అన్ని శ్లోకాలు వదిలివేస్తారు కానీ వాళ్ళు పేరు పోతారు కానీ వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయడానికి హెచ్చరించారు తర్వాత వచ్చేది కనుక పండితుడు మణిపూరక పండితులుగానే ఉండిపోదలుచుకున్నవాడు అంతకనే ఎగరడానికి ఇష్టపడినవాడు వాడు మణిపూర్క చక్రంలో చిక్కుకున్నవాడు ఆ చక్రంలో ఇరుక్కున్నవాడు ఆ చక్ర మూర్ఖుడు కనుక గుర్తుంచుకోండి మణిపూరకం అంటే మణితో పూరింపబడ్డవాడు కానీ లోపల మణి కాదు పండితుడు పైన ఊపర్ షేర్వాణి అందరు పరేషాని పైన చక్కగా మాట్లాడతాడు నాకేం నాకేంద్రు అంటాడు లోపల ఖాళీగా ఉంటాడు అంటే మణి పూరకం మణితో పూరింపబడ్డాడు రూపల మణి కాలేదు అలాగే స్వాధిష్టాన చక్రం అంటే స్వ స్వాధిష్టానం నేను అనేది అధిష్ఠించుంటుంది ఈ సామాన్య ఆస్తికుల్లో అంటే ఈ వైష్ణవుడే ఉంటాడు అయ్ మాదే వైష్ణుడు గొప్ప ఏ శివుడే గోపడే ఇదంతా పిచ్చిది మూర్ఖత అక్కడ నేను అధిష్ఠించడం వలన ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్న వాళ్ళకి కావడం కావడం వాళ్ళు వాళ్ళలా చెప్తుంటారు కనుక ఆ పేర్లలోనే అన్ని ఇమడి ఉంది మూలాధారం ఆధారం చూపించవయా అంటాడు స్వాధిష్టానం నేను చెప్పిందే నువ్వు వినయ్యా అంటాడు మణిపూర్వకం చక్కగా జిగేది వంటి మాటలు ఉంటాయి రూపాలు డల్లగా ఉంటుంది అలాగే అనాహత చక్రం ఉంటాయి ఆహతం అంటే చప్పుడు ఆ చప్పుడు లేకుండా అనాహతం వేదాంతి ఏమంటాడంటే గమనుండే అంత దైవమే అని గమనుండిపోతాడు అంటే థియరటికల్ నాలెడ్జ్ వేదాంతికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అంటే నేను కూడా సూక్ష్మ శరీరం వేదాంతంలో సూక్ష్మ శరీరము కారణ శరీరం మహాకారణం ఇవన్నీ కూడా బట్టి పడతాడు కానీ అవి ఏమిటో తెలియదు చూడలేదు అలా చూడడానికి ఇష్టపడిన వాడు వేదాంత మూర్ఖుడు అవన్నీ ఉన్నాయని తెలుసుకుని ఇంకా మెట్లు నేను ఇంకా వాటిని చూడాలి అనుభవించాలి అని పైకి పోతున్నవాడు యోగిగా మారుతాడు అప్పుడు ధ్యానం చేసిన వాడే వేదాంత ధ్యానం చేయడు తనకు అవసరం లేదనుకుంటాడు అవసరం లేదనుకున్నవాడు మూర్ఖుడు వాడు ఎప్పుడు వేదాంత వేదాంత ఆ చక్రంలోనే తిరుగుతున్నాడు అక్కడే ఎన్ని జన్మలే ఎత్తుతాడు వేదాంతం వచ్చింది కనుక ఈ జన్మ అయిపోయింది అనుకుంటాడు కాదు యోగి కావాలి తాను స్వానుభవంగా చూడాలి పుస్తక జ్ఞానం పనికిరాదు అనుభవిక జ్ఞానమే పనికొచ్చేది దాన్నే జ్ఞానం అంటాం పుస్తక జ్ఞానం ద్వారా నేను ఆత్మను తెలుసుకున్నవాడు వాడు ఒకనొక స్వీట్ యొక్క వాసన చూసినవాడు కానీ స్వీట్ తినలేదు వాడు ఫస్ట్ వాసన చూస్తాం తర్వాత నోట్లో పెట్టుకుంటాం యోగం అంటే ఆ స్వీట్ని నోట్లో పెట్టుకోవడము అప్పుడే ఆకలి తీరుతుంది ధ్యానం ద్వారానే వాడు విశుద్ధుడు శుద్ధుడు శుద్ధుడవుతాడు అంటే అనేక జన్మల సంచితమైన చెడు కర్మలన్నీ ప్రక్షాళన చేయబడతాయి అంటే ధ్యానం ద్వారా ఆనాపానుసతి అభ్యాసం ద్వారా యోగి అయిన వాడికి అచ్చిర కాలంలోనే దివ్యశచు ఉదయిస్తుంది కానీ ఇంకా పూర్వపు పూర్వోపవాసనలుంటే వేదాంత ఉంటే అక్కడ యదృశ్యం తన్నషం అని చెప్పాడు కనుక అవన్నీ ధ్యానంలో ఉండవు అదంతా నీ ఊహలు కలపను అని వచ్చినా కూడాను వాటిని తులసి వేసేస్తుంటాడు అలాగే అప్పుడు ఆ యోగి జ్ఞాని కాలేడు యోగిగానే అక్కడే ఆ చక్రంలోనే ఇరుక్కుపోయి ఉంటాడు ఆ చక్రాన్ని తట్టుకుని పైకి రాలేకపోతాడు కానీ పిరమిడ్ మాస్టర్ యొక్క సహచర్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఆ పుస్తకాలతో లేకపోతే థియోసాఫికల్ సొసైటీ యొక్క పుస్తకాలతో ఇంకా బార్బ్రాన్ బెన్నను రిచార్డ్ బాకు క్యాష్నడా ఇలాంటి వారి సహకారాల పుస్తకాలతో యోగం నుంచి జ్ఞానానికి ఎదుగుతాడు అంటే యోగము అంటే మనస్సు కంట్రోల్ అనేది చిత్తవృత్తి నిరోధం అనేది దివ్య చచ్చు యొక్క ఉత్తేజితానికి తీయాలి అక్కడ మన గమ్యం ఉంది అని తెలుసుకునేవాడే ఆరో ఐదో చక్రంలో చిక్కుకోనివాడు ఆరో చక్రానికి ఎదిగిన వాడు కానీ దివ్య చచ్చుణ్ణి ఉపయోగించుకుని కొంత జ్ఞానం సంపాదించిన జ్ఞానం అంకురించినా ఆ జ్ఞానము ప్రజ్ఞానము విజ్ఞానముగా మారకపోతే ఆ జ్ఞానం మూర్ఖులను పడతాడు ఆరో చక్రంలో స్థితమైపోయిన వాడు బ్రహ్మలోక అంటారు కానీ బ్రహ్మలోకవాసైనా తిరిగి పుట్టాల్సిందే అని కృష్ణుడు భగవద్గీత ఎంత చక్కగా చెప్పాడు ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి మా ముపేచ్తు కౌంతేయ పునర్జన్మ విద్యతే అంటే భువన లోకాల్లో భువన లోకాల్లో అంటే సృష్టిలో ఉన్న లోకాల్లో బ్రహ్మలోకం చెరిన ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి రోజున మళ్ళీ పుట్టాల్సిందే నువ్వు ఆరో చక్రానికి దివ్య చుని సంతరించుకున్నా నీకు కొన్ని అనుభవాలున్నా అది మాత్రం సరిపోదు జ్ఞానం బీజ మాత్రంగా ఉన్నా మాత్రంగా ఉన్నా సరిపోదు మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే ఎప్పుడైతే నీ భూలోకంలోనే నువ్వు ఆత్మ విజ్ఞానిగా విలసిల్తావో నీ యొక్క ఆత్మజ్ఞానం మహావృక్ష సదృశమైందో అప్పుడే మహావృక్షం అయిన తర్వాతే నీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయబడతావు పర్మనెంట్ గా నువ్వు ఇంకా భూలోకంలో నేర్చుకునేది ఏమీ లేదు అంటే ఆత్మ విజ్ఞానిగా మారాలి అంటే ఆరవ చక్రం నుంచి ఏడవ స్థితికి సహస్ర సహస్రాల స్థితి అంటే సహస్ర దళ కమల స్థితి అంటే ఆజ్ఞా చక్రంలో రెండు దళాలు ఉంటాయి సహస్రంలో వెయ్యి అంటే ఐదింతలు ఎక్కువైపోవాలి నీ జ్ఞానం అప్పుడే అది విజ్ఞానం అనబడతాం ఏ జ్ఞానం అయితే ఆరో చక్రంలో దివ్యక్షుడు ద్వారా మొట్టమొదటి అంకురించిందో దానికి ఐదు వందల రెట్లు పెరగాలి అప్పుడు విజ్ఞాని అనిపించుకుంటాడు కనుకనే రెండు పెటల్స్ ఉంటాయి ఆజ్ఞా చక్రంలో వెయ్యి పెటల్స్ వెయ్యి రేకులు ఉంటాయి మరి సహస్ర స్థితిలో సహస్ర చక్రం అనబడదు చక్రం అంటే మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే జన చక్రం అనమాట చక్రం అంటే నాస్తికులుగా చచ్చిన మళ్ళీ పుట్టాల్సిందే ఆస్తికుడుగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే పండితుడిగా చచ్చినా మళ్లీ పుట్టాల్సిందే వేదాంతిగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే యోగిగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే జ్ఞానిగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే విజ్ఞానిగా చేస్తే మళ్లీ పుట్టక్కర్లేదు మా ముపేత కౌంతేయ పునర్జన్మ విద్యతే నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే మళ్ళీ నీకు పునర్జన్మ లేదు ఎంత చక్కగా చెప్పాడు కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో ఎవరికీ అర్థం కాలేదు ఈ వేదాంతులకు అర్థం కాదు వేదాంతలు అనుకుంటారు మేము అర్థం చేసుకున్నాం అని చెప్పేసి అది అర్థమే కాదు విపరీతార్థంతో ప్రజల్ని మరి తప్పు పట్టిస్తున్నారు దాని యొక్క కర్మఫలం కూడా అనుభవిస్తారు దివ్య చక్షు ఉన్నవాడే వాల్మీకి లాంటి వాడే వ్యాసుడు లాంటి వాళ్లే వీరబ్రహ్మీస్వామి లాంటి వాళ్లే ఆ దివ్య చక్షును ఉపయోగించుకునే ఆ లెవెల్లో ఉన్నవాళ్లే భగవద్గీతను అర్థం చేసుకోగలరు అన్యథా శరణం నాస్తి కనుక ఇది ఆత్మ విజ్ఞానం యొక్క స్కోప్ ఈ ఈ భూ ప్రపంచంలో ఇప్పుడు ఎంతోమంది నూటికి తొంభై మంది మూలాధార చక్రంలోనే ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళకి సహజం అలాగే కొంతమంది చాలామంది ఆస్తిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళకి సహజ వాళ్ళకా ఇరుక్కోకుండా ఉంటే అలాగే చాలామంది పండిత ప్రపంచంలో ఉన్నారు కొంతమంది వేదాంత ప్రపంచంలో చాలా కొద్ది మంది యోగ ప్రపంచంలో ఉన్నారు ఇంకా కొంతమంది జ్ఞాన ప్రపంచంలో ఉన్నారు వేళ మీద లెక్క పెట్టవచ్చు విజ్ఞానులను అలాంటి విజ్ఞానులనే గురించి నన్ను చేరుకున్నవారు సత్యాన్ని తత్వత తెలుసుకున్నవాళ్ళు అని కృష్ణుడు చెప్పాడు ఇందాక చెప్పినట్లు మనుష్యానం సహస్రేషు కొద్ది మనుషుల్లో కచ్చిత్ యతతి సిద్ధయే సిద్ధత్వం అంటే ఆరోచక్రమే బుద్ధత్వం అంటే ఏడవ స్థితి సిద్ధత్వం కోసమే చాలా కొద్ది మంది ప్రయత్నిస్తారు ఇంకా బుద్ధత్వం ఇంకెక్కడ మాట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఆత్మ విజ్ఞానాన్ని అంటే స్పిరిచువల్ సైన్స్ ను అందరికి అందిస్తున్న వారు ఎవరయ ఆచార్యుడు అంటే యహ యాచినోతి ఆచారయతి ఆచార్య అని సూక్తి యహ యాచినోతి అంటే ఎవడైతే యాచిస్తాడో ఆచరితి ఆచరిస్తాడో ఆచారయతి అంటే ఆచారింప ఆచరింపజేస్తాడో వాడిని ఆచారుడు అంటారు కనుక పిరమిడ్ సొసైటీ మాస్టర్సు దేన్ని యాచిస్తారు ఆత్మజ్ఞానాన్ని కాదు చాలా తక్కువ వాళ్ళకది ప్రజ్ఞానాన్ని కాదు అది తక్కువే ఆత్మవిజ్ఞానాన్ని యాచిస్తారు దేన్ని ఆచరిస్తారు ఆత్మవిజ్ఞానాన్ని ఆచరిస్తారు దేన్ని ప్రవచిస్తారు దేన్ని ప్రబోధిస్తారు దేన్ని ప్రచారం చేస్తారు దేన్ని ఆచరింపజేస్తారు ఆత్మవిజ్ఞానాన్ని అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ యొక్క విశేషమైన స్థితి ఎవరైనా ఆత్మజ్ఞానం చెప్తుంటే మన పిరమిడ్ మాస్టర్కి రుచించదు ఎందుకంటే అది చాలా అది కిండర్ స్టఫ్ లా అనిపిస్తుంది కరెక్ట్గా అది అది ఏబిసిడి ఆత్మవిజ్ఞానం ఎక్స్వైజెడ్ లో ఉంది కనుక ఏబిసిడి నుంచి మరి ఎంఎన్ఓపి నుంచి ఏబిసిడి ఆత్మ జ్ఞానం అయితే ఎంఎన్ఓపి ప్రజ్ఞానం అయితే ఎక్స్ వైజెడ్ ఆత్మ విజ్ఞానం అన్నమాట ఇది ఆత్మ విజ్ఞానం అన్నదాని ఒకనొక స్కోప్ కనుక ఆత్మ జ్ఞాని అయినవాడు తనకు తెలిసింది అందరినీ బోధించడానికి మొదలు పెట్టాలి ఎప్పుడైతే మనం బోధిస్తామో అప్పుడు మనకి మన సబ్జెక్ట్ ఎక్కువగా అవగతం అవుతూ ఉంటుంది దీన్ని ఏమంటారంటే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లర్నింగ్ అంటారు ఎందుకంటే ఎవరైతే ఆత్మజ్ఞానం వచ్చేసిందో వాడు మిగతా వాళ్ళందరినీ జ్ఞానంగా చేయడం మొదలు పెడుతూ ఉంటే ఏ టీచర్ అన్నవాడు ఎంతో రీసెర్చ్ చేయాలి కనుక అన్ని పుస్తకాలు చదవాలి కనుక ఎప్పటికప్పుడు తన టీచింగ్ అప్డేట్ చేసుకోవాలి కనుక లేతే కొత్త కొత్త విద్యార్థులకు ప్రశ్నలు చేస్తే దానికి సమాధానాలు చెప్పలేడు కనుక ఆ రీసెర్చ్లో ఉండాలి కనుక ఆ టీచింగ్ అనేది ఆ యొక్క బోధన అనేది అతన్ని ప్రేరేపిస్తుంది రీసెర్చ్కి విజ్ఞానాన్ని సంపాదించడం కోసం కనుక టీచింగ్ చేయాలి ఎప్పుడైతే బోధకుడుగా మారుతాడో అప్పుడు బుద్ధుడుగా మారుతాడు ఆత్మజ్ఞాని తన శత్రువులను చంపుకున్నప్పుడు అజ్ఞానాన్ని సంహరించినప్పుడు అరిహంత్ అయినప్పుడు బోధకుడుగా మారాలి బోధకుడు అంటే బోధిసత్తుడు బోధకుడుగా మారినవాడే అంటే బోధసత్తుడు అయిన వాడే చివరికి పరిపక్వ జాని అయి జ్ఞాని అయి విజ్ఞాని అయి బుద్ధుడుగా మారతాడు బోధకుడుగా కాకుండా ఎవడు బుద్ధుడు కాలేడు కనుక సాధకుడు మరి సాధించిన తర్వాత బోధకుడుగా మారాలి బోధకుడుగా మారిన తర్వాతే అతను సత్వర కాలంలో మారతాడు మారుతాడు మహావిజ్ఞానిగా వెలుసులుతాడు ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది బోధిసత్వుడుగా ఎన్నో జన్మలు ఎత్తాడు బుద్ధుడు అంతకుముందు కానీ బుద్ధుడుగా అయిన తర్వాతే తన జన్మ పరంపరను ముగించుకున్నాడు బోధిసత్వుడు అంటే ఆత్మ జ్ఞానాన్ని బోధించేవాడు బోధన ద్వారానే మన జ్ఞానము మన ప్రజ్ఞ స్థితమవుతుంది మన ప్రజ్ఞ విజ్ఞానంగా మారుతుంది ప్రజ్ఞానము విజ్ఞానంగా మారుతుంది కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ ఒక్క రోజులో నేర్చుకుని రెండు రోజుల నుంచి అందరికీ బోధన మొదలు పెడతారు అంటే వాడు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎవరైనా గమనించవచ్చు ఏం బోధిస్తారు రెండే రెండు ఉన్నాయి బోధించడానికి హింస చూడో హంస పక్కడో హింసను వదిలిపెట్టేయండి హంసను పట్టుకోండి హింస అంటే ఈ యొక్క మాంసం తినరాదు హంస అంటే శ్వాస మీద ధ్యాస అనాపానసీ ఎప్పుడైతే ఈ రెండు బోధిస్తామో వాళ్ళు కూడా వాళ్ళ నాడీ మండలి శుద్ధి చేసుకుని వాళ్ళ దివ్యస్తో ఉత్తింప చేసుకుని సకల రోగాల నుంచి విముక్తయి వాళ్ళు కూడా జ్ఞాన భూమికలు విహరిస్తున్నప్పుడు ఆ ఆనందమే బోధిసత్వులకు ఆహారం తద్వారా అందరి అనుభవాలు వింటూ తాము అనేక పుస్తకాలు చదువుతూ స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా మరి విజ్ఞానము అంతరిస్తుంది ధ్యాన పరాకాష్ట ద్వారా స్వాధ్యాయ పరాకాష్ట ద్వారా సజ్జన సాంగత్య పరాకాష్ఠ ద్వారానే విజ్ఞానము అంత వస్తుంది కేవలం ధ్యానం ద్వారా స్వల్ప స్వాధ్యాయం ద్వారా స్వల్ప సజ్జన సాంగత్యం ద్వారా ఆత్మ జ్ఞానం స్థితిలో ఉండటం గాని ఆత్మ జ్ఞానము విజ్ఞానంగా మారదు ఈరోజు మనం ఈ ఆత్మ విజ్ఞానం గురించి ఎంతో విపులంగా తెలుసుకున్నాం ఇది తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఎంతో ఎంతో తెలుసుకోవాలని తెలుసు ఉంటుంది కనుక మనం దానికి అడ్డుపడం అది అలా నిరంతరంగా ప్రవాహంగా సాగిపోతూనే ఉంటుంది ఉదాహరణకు రమణ మహర్షిని తీసుకుందాం ఆయన ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానాన్ని బోధించాడు ఆయన విజ్ఞాని కాదు ఆత్మవిజ్ఞానాన్ని బోధించలేడు కనుక ఆత్మ జ్ఞానం కోసము రామణ మహర్షి దగ్గర పోవచ్చు ఆత్మ విజ్ఞానం కోసము రామణ మహి దగ్గరకు పోలేము అక్కడి నుంచి వేరే చోట్లకి వెళ్ళాలి ఎలాగైతే తిరుపతి పట్టణమే కానీ మద్రాసు ఇంకా పెద్ద పట్టణం మద్రాసు నగరమే కానీ వాషింగ్టన్ న్యూయార్కు షికాగో ఇంకా పెద్ద నగరాలు అలాగే ఆధ్యాత్మికుల్లో కూడా యోగుల్లో కూడా మాస్టర్లో కూడాను తాటిని తన్నవ తన్నేవాడి తల తన్నేవాడు కూడా ఉంటాడు కనుక ఎప్పుడెప్పుడు మనం పై పై మాస్టర్ ద్వారా పై పై జ్ఞానాన్ని సంతరించుకుంటూ పోవాలి రమణ మహర్షి ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం విచారణ అనే మార్గాన్ని ఇచ్చాడే గాని యోగం అనే మార్గాన్ని ఇవ్వలేకపోయాడు విచారణ అనేది వేదాంతానికి దారి తీస్తుంది అంటే వేదాంత పరంగా ఆత్మజ్ఞానాన్ని ఇస్తుందే కానీ అనుభవపూర్వకంగా ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వద్దు కనుక రామణ మహర్షి గారి దగ్గర ఎవరు నేర్చుకోలేకపోయారు ఒక వీరబ్రహ్మే స్వామి దగ్గర తీసుకోండి ఆయన మహాయోగి ఆయందరికి ధ్యానం నేర్పించాడు అతను మహా దివ్యచువు కలిగిన వాడు కనుక వేదాంత పరంగా మాస్టరు మాస్టరుషి అయితే యోగ పరంగా మాస్టరు స్వామిగా గారు అలాగే తీసుకోవాలి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు వారంతరూ అనేకా జన్మల్లో అరిహంతులై బోధిసత్తులై వారే అక్కడ ఇంకా బుద్ధుళ్ళు కాలేకపోయారు కనుక అక్కడ కావ కాలేదు కనుక ఈ జన్మలో అందరూ బుద్ధుళ్ళుగా అవతరించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ బుద్ధుల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు తమ చివరి జన్మలో ఉన్నవారు అంటే చివరి జ్ఞాన భూమికలో ఉన్నవారు చివరి జ్ఞాన భూమికే విజ్ఞానము ఆత్మ విజ్ఞానము నేను మెడ్రాస్ అడయారు వెళ్ళాను అక్కడ ఏడు రోజులు ఒకసారి ఉన్నాను పది సంవత్సరాలు కిందట పదిహేను సంవత్సరాల కిందట అద్భుతమైన ఎనిమిది లెడ్ బెటర్ బ్లావెట్స్ పుస్తకాలు అఖండమైన ఆత్మ విజ్ఞానము కోలాలుగా ఉంది పుస్తకాల మీద పుస్తకాలు పుంఖాను పుంఖానులుగా థియోసాఫికల్స్ అట్లా ఉన్నాయి కానీ ధ్యానం చేసేవాళ్ళు చాలా అరుదు పుస్తకాలు చదువుకున్న పుస్తకాలు బట్టి పడుతున్నారు కానీ అక్కడ మెడిటేషన్ చేయటం లేదు ఎవరు ధ్యానము చేయటం లేదు స్వయంగా దివెక్ చచ్చి ఉత్తేజింపజేసుకోవటం లేదు కనుక వారం రోజులుండి నేను తిరిగి రావడం జరిగిపోయింది అక్కడ ఇంకా నాకు చూడడానికి ఏమీ లేదు ఆ పుస్తకాలను ఇంట్లో చదవగలను అక్కడ ధ్యానులుంటే కలవడానికి వెళ్ళాను కానీ నాకు ఎవరు తారసపడలేదు అక్కడ ఎవరు లేరని చెప్పను కానీ చాలా చాలా రేర్ కనుకనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నేను స్థాపించడం జరిగింది ఒకవేళ కనుక థియోసాఫికల్ సొసైటీ మహా అద్భుతమైన యోగుల మయం అయితే నేను కూడా అక్కడ ఒక యోగిగా ఉండే ఒక మెంబర్గా ఉండేవాడిని కానీ ఇక్కడ వచ్చి మరి వేరే స్పిరిచువల్ సొసైటీ స్థాపించవలసిన స్థాపించవలసిన అవసరం నాకు ఉండేది కాదు ఎందుకంటే మన ఈ వేదాంత గ్రంథాల్లో అంటే ఉపనిషత్తులలో ఆత్మ జ్ఞానం ఉంది ఆత్మ విజ్ఞానం లేదు థియోసాఫికల్ సొసైటీ పుస్తకాల్లో ఆత్మ విజ్ఞానం ఉంది కానీ యోగులు లేరు పుస్తకాలు అయితే ఉన్నాయి అనుబండ్ మహాయోగి లెట్ బెటర్ మహాయోగి కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరు మహాయోగులు కారు యోగులు కూడా కావడానికి ఇష్టపడటం లేదు వాళ్ళు ఆ పుస్తకాలు చదివి సంతోషిస్తున్నారు వాళ్ళు కూడాను తదుపరి జన్మల్లో యోగం చేయాల్సిందే ద్రవ్యచక్షను ఉత్తేజింపజేసుకోవాల్సిందే అనుభవైక జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందే అప్పుడు వాళ్ళు గతంలో నేర్చుకునే విజ్ఞానం అంతా అప్పుడు వెన్న వెంటనే ఉపయోగపడుతుంది కనుక ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు మొట్టమొదటి జన్మలో తీసుకున్న వాళ్ళని ఏమంటామంటే మనం వాళ్ళని బేబీ సోల్స్ అంటాం అంటే శైశవాత్మలు అంటాం కొన్ని జన్మలు తర్వాత ఈ శైశవాత్మలు బాలాత్మలు ఆత్మలు అవుతాయి అంటే ఫస్ట్ ఇన్ఫెంట్ సోల్స్ అంటాము తర్వాత బేబీ సోల్స్ అంటాం తర్వాత యంగ్ సోల్స్ అంటాం యువాత్మ కొన్ని జన్మల తర్వాత మెచ్యూర్డ్ సోల్స్ అంటాం ప్రౌడ్ ఆత్మ ఇంకా కొన్ని జామ తర్వాత ఓల్డ్ సోల్స్ ఉంటాం అంటే వృద్ధాత్మ మనిషి ఓల్డ్ సోల్ అయిన తర్వాతే ఆత్మ జ్ఞానం అంకరిస్తుంది ఇన్ఫెంట్ సోల్ అంటే మూలాధార చక్రంలో ఉన్నవాడు బేబీ సోల్ అంటే స్వాదిష్టాన చక్రంలో ఉన్నవాడు యువాత్మ అంటే మణిపూరక చక్రంలో ఉండేవాడు మెచ్యూర్ సోల్ అంటే అనాహా చక్రంలో ఉండేవాడు ఓల్డ్ సోల్ అంటే విశుద్ధ చక్రంలో ఉండేవాడు అలాంటి వాళ్ళకే ఆత్మ జ్ఞానం అవసరము ఓల్డ్ సోల్స్లో నేనెవరు అన్న విచారణ మొదలవుతుంది అన్న అశాంతి మొదలవుతుంది తపన మొదలవుతుంది అంతవరకు నాకు ఎంత డబ్బు కావాలో అన్న తపన ఉంటుంది ఇప్పుడు నాకు ఎంత జ్ఞానం కావాలో నేను ఎవరో తెలుసుకోవాలి అనే తపన మొదలవుతుంది విశుద్ధ చక్రంలో ఓల్డ్ సోల్ అయినప్పుడు వృద్ధాత్మ అయినప్పుడు అలాంటి వాళ్ళకి ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటే విముక్త ఆత్మలు గైడెన్స్ ఇస్తారు ఎంతో మందిని విముక్తి చేసిన తర్వాత ఈ విముక్తాత్మలే పరమాత్మలుగా మారుతారు ఇన్ఫినిట్ సోల్స్గా మారుతారు కనుక గుర్తుంచుకోండి ఈ ఆత్మ విజ్ఞానంలో ప్రధానమైన చాప్టర్ ఏంటంటే ఏడు రకాల ఆత్మలు ఉంటాయి అంటే ఆత్మస్థితులు ఉంటాయి ఆత్మలు కాదు ఆత్మస్థితులు కోటాను కోట్ల ఆత్మలు కానీ ఏడు రకాల ఆత్మస్థితులు ఫస్ట్ స్థితి ఏంటంటే మూలాధార స్థితి అంటే దాన్ని ఏంటంటే శైశవాత్మ ఇన్ఫెంట్ సోల్ ఎవరు ఏది చెప్తే వాళ్ళు వింటారు నా నన్ను చేపెట్టుకుని నడిపించు ఆ అంటుంటారు ఇస్లాంలో పుడితే నమాజ్ అవుతుంటారు హిందువుల్లో పుడుతుంటే గుడ్ల కడుతుంటారు కొప్పటికాయలు కొడుతుంటారు ఇన్ఫెంట్ సోల్స్ తర్వాత బేబీ సోల్స్ కొంచెం జలం మీద వచ్చారు ఈ డిసైపుస్తానమాట అయ్య అందరినీ గుడికి తీసుకెళ్లే అందరి నమాజ్ చేయించేవాళ్ళు అందరి దగ్గరికి చర్చిని తీసుకెళ్లే వీళ్ళు బేబీ సోల్స్ వీళ్ళు ఇన్ఫెంట్ లీడర్స్ లీడర్స్గా ఉంటారు తర్వాత గొప్ప గొప్ప మత గురువులు అద్వైత మత గురువు ద్వైత మత గురువు ఇస్లాం గురువు వాళ్ళు ఉంటారుగా మఠాధిపతులు వీళ్ళంతా యువాత్మ అంటే వీళ్ళంతా కూడాను గొప్ప గొప్ప ప్రవచనాలు ఇస్తుంటారు ఒక మతాన్ని ఇంకో మతం మీద ప్రేరేపిస్తుంటారు వాళ్ళ మతం చిన్నది నా మతం గొప్పది కనుక వాళ్ళ మతం ఉండడానికి వెళ్లేదు వాళ్ళందరినీ చంపేద్దాం వాళ్ళందరినీ తిరక్కిద్దాం మసీదులు కోలకూడదాం మందిరాలు కోలకూడదాం అని చెప్పి ఈ నాయకులు ఉన్నారే ఈ వినాయకులు వీళ్ళంతా మణిపూర్వక చక్రానికి చెందిన వాళ్ళు యువాత్మలు అంటే యంగ్ సోల్స్ ఇవన్నీ చేసి ఎన్నో జన్మలు ఇవన్నీ తప్పు సంగీతం నేర్చుకుందాం ఫుట్బాల్ ఆడుకుందాం క్రికెట్ ఆడుకుందాం సుఖంగా జీవిద్దాం శాంతి కావాలి అహింసగా జీవిద్దాం అన్నరే మెచ్యూర్డ్ సోల్స్ అంటే ప్రౌడ్ ఆత్మ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ధ్యానం చెప్తే అవన్నీ ఎందుకయ్యా ముక్కు ముసుగు కూర్చోడానికి కదా కావాల్సింది ఏదైనా రోడ్లు వేద్దాం చెట్లు వేద్దాం అంటారు ఈ యొక్క ప్రౌఢాత్మ అంటే కర్మయోగంలో ఉంటారు కానీ ధ్యాన యోగంలో జ్ఞాన రాలేరు వాళ్ళు వాళ్ళకి అది అవసరం లేదు కూడా అక్కడికే వాళ్ళకి పరిమితం ఇలా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఎన్నో జన్మలు ఆర్టిస్ట్గా ఉన్న తర్వాత క్రీడలు చేసిన తర్వాత మరి ఈ యొక్క కర్మయోగం చేసిన తర్వాత వాళ్ళు వృద్ధాత్మలు అవుతారు అక్కడేమవుతుందంటే ఏమిటి నాకు ఎంత ఉన్నా కూడా నాకు శాంతి లేదేమిటి అసలు నేను ఎవరిని పుట్టడం అంటే ఏమిటి ఈ కృష్ణుడు ఏం చేసి సాధించాడు వాడిని ఎందుకు నేను పూజించాలి వాళ్ళు ఉన్న గొప్పతనం ఏమిటి యోగా అంటున్నారు ఈ సత్యసాయి బాబా అవన్నీ తీసిస్తున్నాడు ఎలా తీసి వస్తున్నాడు అది నేను తెలుసుకోవాలి నాకు కావాలి ఇలాంటి విషయాలతో ఈ ప్రౌఢ ఆత్మ ప్రౌఢ దశ నుంచి మన ఓల్డ్ వృద్ధాత్మ దర్శించినప్పుడు అక్కడ ఆత్మ జ్ఞానాభిలాష దొరుకుతుంది అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటే విముక్తాత్మలు అంటే దివ్య చులు సంపాదించుకుని జ్ఞానులైన వాళ్ళు జ్ఞాన రీతి అంటే ధ్యాన రీతి బోధించినప్పుడు ఆ ధ్యానం ద్వారా ఆ ఓల్డ్ సోల్స్ వృద్ధాత్మలు విముక్తాత్మలవుతారు అవుతారు అంటే విశుద్ధ చక్రం నుంచి ఆత్మయ చక్రానికి చేరుకుంటారు తాను విముక్తి సంపాదించుకున్న మిగతా వాళ్ళని విముక్తికి వాళ్ళు కోరుకోకపోతే దానికి సాధన చేయకపోతే దానికి పరిశ్రమించకపోతే ఈ విముక్తాత్మలు పరమాత్మలు కాజాలరు కనుకనే బోధి చతుర్దశ ఈ విముక్తాత్మలు అంటే అరిహంతులు బోధిసత్వులు అవుతారు ఇంకా వాళ్ళు చెప్పడం మొదలుపెట్టుతూనే ఉండాలి ఈ ప్రతి వాడికి ఈ రీతి సత్య రీతి అంత చెప్తూనే ఉండాలి ఎంతో మందిని తయారు చేయగా 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 అప్పుడు వాళ్ళు పరమాత్మలు అవుతారు వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్స్ అవుతారు హయ్యెస్ట్ సోల్స్ అవుతారు పరమాత్మ అంటే హయ్యెస్ట్ సోల్స్ ఎంతో మంది పరమాత్మ దశకి చేరారు శివుడు చేరాడు పార్వతి చేరింది మరి లెవర్స్కి చేరింది అన్నిబీసెడ్ చేరింది లెడ్బెర్ట్ చేరాడు రిచర్డ్ బాకు ఇప్పుడే అక్కడే చేరి ఉన్నాడు భూలోకంలో పరమాత్మ దశలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే ఒకనొక పరమాత్మే ఇంకొకనొక పరమాత్మని అర్థం చేసుకోగలడు తెలుసుకోగలడు కనుక ఈ యొక్క పరిణామ క్రశ ఆత్మ యొక్క పరిణామ క్రమమే దాని యొక్క అందచందాలు తెలిసిన వాడే ఆత్మ విజ్ఞాని చిన్న పాసి పసిపాపలు ఉంటారు వాడు ఎంత ముద్దుగా ఉన్నారో మరి ఏడేళ్ల బాలు ఉన్నాడు వాడు ముద్దుగా ఉన్నాడు మరి యువకుడు ఉన్నాడు వాడి చేష్టలు ముద్దుగా ఉన్నాయి అందరి చేష్టలు ముద్దుగా ఉన్నాయి కొన్ని 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 గొడవలు అప్పుడప్పుడు వస్తుంటాయి కనుక ఆయన ఎవడు దుష్టుడు కాదు కనుక అందరూ వారి వారి చేష్టల్లో అద్భుతంగానే ఉన్నారు అయితే అనేక రకమైన స్థితులు ఉన్నాయి శైశవ దశ నుంచి పరమాత్మ దశ వరకు ఇవన్నీ తెలుసుకోవడమే ఆత్మ విజ్ఞానము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు నిర్దేశించిన పుస్తకాలన్నీ చదివితే అఖండంగా ఆత్మ విజ్ఞానం చక్కగా సమకూరుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు ధ్యానులు అందరి అనుభవాలు స్వయంగా వింటే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభిస్తుంది మన ధ్యాన పరాకాష్టలో దివ్య చక్కగా ఉపయోగించుకుని మన ధ్యానంలో కనబడే మాస్టర్లందరినీ మనం ఉపయోగించుకుంటే అఖండమైన ఆత్మ ఆత్మజ్ఞానం తప్పకుండా లభించి తీరుతుంది ఈరోజు ఈ విధంగా ఆత్మ విజ్ఞానం గురించి మనం దాని యొక్క సంపూర్ణ రూపం తెలుసుకుందాం మున్ముందు ఇంకా కూడా తెలుసుకుంటాం ఇది చెప్పినట్టు అనంతంగా సాగిపోతూనే ఉంటుంది పర్హాప్స్ కొన్ని రోజుల తర్వాత ఈ ఆత్మ విజ్ఞానం టూ అన్న క్యాసెట్ కూడా మనం తీసుకురావచ్చు కనుక ఈ దిశలోనే మనం ప్రయాణం సాగిద్దాం ఈ దిశలోనే మనం ప్రయాణం సాగించాలి ప్రతి మనిషి ఈ దిశకే ఈ దశకే చేరుకోవాలి థ్యాంక్ యూ శివప్రసాద్ గారు మనం మళ్ళీ కలుసుకుందాం